కొవ్వూరుపేట మండలంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, విజయ డైరీ చైర్మన్ బుండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ జోరేపల్లి, మస్తా నల్లపల్లి, మంజుల తోటపల్లి, మంజుల నర్సాపురం. నెక్స్ట్ కొనిజేటి కోదండ రామయ్య. నెక్స్ట్ మేనాటి రాజేశ్వరి గారు. ఈ పేరు మీ పేరు పెంచాలి, పెంచాలి ప్రసాద్. మీరు మీ పేరు పుదిచ్చేరు రామ. కుండూరా సరే రండి. కదురు మహాలక్ష్మమ్మ, కదురు సేనమ్మ. ఇట్లా మీరు వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఐడి కార్డుని మెడలో ధరించి వ్యాపారం చేసుకోవచ్చు. నెక్స్ట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు మంగమ్మ గారు. మీరు మంగమ్మ గారు. సింగోతు కామేశ్వరమ్మ గారు. ఎవరమ్మా? మీరేనా? రండి. వెంకటరమణమ్మ గారు. నెక్స్ట్ వెలుగు శ్రీనివాసులు, చలంచెర్ల కామేశ్వరమ్మ గారు. మీరేనమ్మా? ఇరగరాజు మల్లికార్జున, షేక్ మంది లబ్ధిదారులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్కన 27,00,000 రూపాయలు ఈరోజు మనం ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. బ్యాంకు లోన్లని, వడ్డీ లేని రుణాలని, ఆ చెక్కుని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. ఇబ్బందులు ఎట్లున్నాయో తెలుస్తున్నాయి. ఇప్పుడే అన్న చెప్పాడు, వీధి వీధికి పోయి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు అరస్తా, వాళ్ళ కూరగాయలు అయ్యి, ఈ కూరగాయలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని పాపం అరస్తా ఉంటే నిజంగా కూడా హృదయవిదారకంగా ఉంది. కానీ బయట 300 రూపాయలు కూలీ వస్తున్నా కూడా వాళ్ళు దాని మీదనే నమ్ముకొని బతికేవాళ్ళు కాబట్టి, 100 రూపాయలు వచ్చినా కూడా దాని మీదనే బతకాలి అనుకునేవాళ్ళు కాబట్టి పాపం అట్లే చేసుకుంటూ ఉండే దానికి మన సీఎం గారు ఆ పాదయాత్రలో చూసిన బాధలన్నీ తెలుసుకొని జగనన్న తోడు అనే కార్యక్రమం ఒకటి పెట్టి చేయటం జరిగింది. కానీ ఈ కార్యక్రమంలో మామూలుగా ఎక్కడ కూడా సీఎం లేదంటే ఎక్కడ లబ్ధిదారులు తక్కువైతే బెటరు మనకి ఆ దాన్ని కట్ చేసుకుంటూ వచ్చి వేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు, న్యాయమైన అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారని వెతికి ప్రతి ఒక్కరికి ఇస్తున్న దానికి ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ వర్షాలు మనకి మామూలుగా కూడా వర్షం వచ్చిన ఆ సమయంలో అయితే మనం బాధపడతాం, తడుస్తున్నామే. తర్వాత ఆ వర్షాలు ఎంతో మనకు ఉపయోగపడతాయో ముఖ్యంగా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారాలు తెలుసుకుంటూ తెలుపుతాను. ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకైతేనేమి, ఈ చిన్న వ్యాపారస్తులకి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి లాంటి పథకాలు చేపట్టడం పేద ప్రజలకి ఆనందాన్ని ఇస్తుంది అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జగనన్న తోడుకు సంబంధించి గౌరవనీయులు మన నాయకులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, జిల్లా డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, డిసిఎస్ఎంఎస్ చైర్మన్ చలపతి గారికి, అలాగే వేదికను అలంకరించిన మండల నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, బ్యాంక్ మేనేజర్లకు, పత్రికా విలేకరులకు, అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం.
ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే పేదలని గుర్తించి ఈ ప్రభుత్వం పేదలకి ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డికి రావటం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ తోపుడు బండ్ల మీద అయితేనేమి గంపలు ఎత్తుకొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి పళ్ళు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి బళ్ళు మీద బొమ్మలు అమ్ముకునే వాళ్ళకైతేనేమి ఇక వడ్డీ వ్యాపారస్తులు కూడా రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని వ్యాపారం చేస్తారు. వాళ్ళకి ఆదాయం వచ్చినా రాకపోయినా సాయంత్రానికి వాళ్ళకి కట్టాలా? అలాంటి పరిస్థితి గమనించి మన ముఖ్యమంత్రి, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేద ప్రజలకి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి ఇలాంటి పథకం చేపట్టినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇదే కాదు, ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా ముఖ్యమంత్రి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. జగనన్న చేయూతి అయితేనేమి ప్రకారం కూడా పథకం కూడా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే చేయూతి పథకంలో కూడా మిల్క్ పాలు పోసేదానికి గేదెలు అయితేనేమి, అలాగే చిల్లరంగడాలు అయితేనేమి, మహిళలను కూడా ఆర్థికంగా ఎదిగేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయం ఉంది. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా రైతులకు కూడా చాలా ఉపయోగపడే పనులు కూడా ఈ మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. గతంలో రైతులకు ఒక మాట్లాడుకునేదానికి కూడా ఏ ఆఫీసులు కానీ ఏం లేదు. ఈరోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను కూడా కడుతున్నారు. వాటి వల్ల రైతులకు కూడా మంచి తెలుసుకోవచ్చు, విజ్ఞానాన్ని సాంకేతిక సలహాలు కూడా రైతులు కూడా తెలుసుకోవచ్చు. అలాగే రైతులకి కూడా ఈ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్లో కొనుక్కోకుండా ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సరఫరా చేస్తున్నారు. కనుక రైతులు కూడా ఇది కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అక్వా రైతులు కూడా ఫీడ్ సప్లై చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మీరు బుక్ చేసుకుంటే మీ పాండ్ల కాడికి ఫీడ్ సప్లై